వ్యూవర్స్, ఈరోజు మనం ఇంటిలోనే మందార తైలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి మనకు గానిగ పట్టించిన కొబ్బరి నూనె కానీ, లేదు పతంజలి కోకోనట్ ఆయిల్, ఇది కూడా కొబ్బరి నూనె పతంజలిలో దొరుకుతుంది, ఈ కొబ్బరి నూనె కానీ మనకు అవసరం అవుతుంది. తర్వాత మనకి మందార పూలు, ఎర్రటి మందార పూలు, రిక్క మందార పూలని ఒక 3 రోజులు ఎండబెట్టుకుని గ్రైండర్ చేసుకొని ఈ విధంగా పొడి మాదిరిగా చేసుకోవాలి. ఒక 20 మందార పూలకు ఒక 5 స్పూన్ల మందం మనకి కొబ్బరి ఈ పొడి, మందార పొడి మనకు లభిస్తుంది. తర్వాత ఒక మందపాటి గిన్నెను తీసుకొని దీనిలో ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనెని వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట పైన మనము ఈ మందపాటి గిన్నెలో కొబ్బరి నూనెను వేడి చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి నూనె వేడి అయిన తర్వాత స్టవ్ ఆర్పేసి, ఈ కొబ్బరి నూనె బాగా వేడయిన తర్వాత ఆ స్టవ్ను ఆర్పేసిన తర్వాత ఈ మందార పొడిని అందులో వేసి 1 గంట పాటు ఉంచిన తర్వాత మనము 1 గాజు సీసాలోకి వడపోసుకోవాలి. ఈ వడపోసుకున్న మందార తైలాన్ని రోజు రాత్రిపూట తలకి రుద్దుకొని తెల్లవారుజామున తలస్నానం చేయడం వలన మనకు ఎంటికలు చాలా బాగా పొడువుగా ఊడకుండా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొబ్బరి నూనె వేడైపోయింది, పొగలొస్తూ ఉన్నప్పుడు చూడండి పొగలొస్తున్నాయి. ఈ పొగలొస్తున్నప్పుడు మనం ఈ స్టవ్ని ఆర్పేయాలి. ఈ స్టవ్ ఆర్పేసిన తర్వాత అదే వేడి కొబ్బరి నూనెలో మనం తీసుకున్నటువంటి ఈ మందార పొడిని ఈ నూనెలో వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ కొబ్బరి నూనె కలరు మనకు మారిపోవడం తెలుస్తూ ఉంటుంది. కంపల్సరీ మనం స్టవ్ని, మంటని ఆర్పేసిన తర్వాతనే ఈ మందార పొడి, ఎండబెట్టుకున్న మందార పువ్వులు, ఎర్ర మందార పువ్వుల పొడిని ఇందులో వేసుకొని స్టవ్ మీదనే దీనిని 1 గంట సేపు ఈ విధంగానే ఉంచేయాలి. ఉంచిన తర్వాత మనము దీన్ని 1 గుడ్డలో పైన గుడ్డ వేసి 1 గిన్నెలోకి వడపోసుకోవాలి. ఈ వడపోసుకున్న తైలాన్ని మనం 1 గాజు సీసాలో భద్రపరుచుకొని మనకు కావలసినప్పుడల్లా నెత్తికి, మన జుట్టుకి ఈ మందార తైలంని రాసుకొని పొద్దున మళ్ళీ తెల్లవారుజామున తలస్నానం చేస్తే మీ ఎంటికలు ఊడకుండా మంచి పొడువుగా, ఒత్తుగా, నల్లగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మిగతా వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.